తొలి ప్రధాని కాంస్య ప్రతిమను పార్కు గోడలకు పరిమితం చేయడం, సిటీ ఎమ్మెల్యే అవివేకంతో చేస్తున్న పనులకు భవిష్యత్ కాలంలో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని కాకినాడ పౌర సంక్షేమ సంఘం ప్రతినిధులు అన్నారు. నెహ్రూ విగ్రహాన్ని బాలాజీ చెరువు ప్రాంతం నుండి కులాయి చెరువు ఆవరణలోనికి తరలించి ద్వితీయ ఆవిష్కరణ చేస్తున్న నెహ్రూ విగ్రహాన్ని కాకినాడ పౌర సంక్షేమ సంఘం ప్రతినిధులు బుధవారం పరిశీలించి వినూత్నంగా వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పౌర సంఘం కన్వీనర్ దోసర్లపూడి రమణరాజు, కో కన్వీనర్ చింతపల్లి అజయ్ కుమార్, కార్పొరేటర్ వామి బాలాజీ మాట్లాడుతూ అసెంబ్లీ పార్లమెంట్లో ఉండాల్సిన ఎమ్మెల్యే ఎంపీలను స్థానిక కార్పొరేషన్ కౌన్సిల్ స్థాయికి పరిమితం చేస్తే ఎట్లా ఉంటుందో, నెహ్రూ విగ్రహ తరలింపు ఆవిష్కరణ అదే రీతిగా ఉందన్నారు. 1974 చారిత్రాత్మకంగా నాటి ఎమ్మెల్యే సివికే రావు బాలాజీ చెరువు కూడలిలో ఏర్పాటు చేయించిన తొలి ప్రధాని విగ్రహాన్ని నేటి ఎమ్మెల్యే తన అవివేకంతో వివేకానంద పార్క్ గోడల నడుమ నిలబెట్టడం అపహాస్యంగా ఉందన్నారు. భవిష్యత్ ఎన్నికల్లో ఈ అంశం రాజకీయ అజెండాగా మారుతుందన్నారు. విగ్రహ తొలగింపు అజెండా తీర్మానం అవకతవకలతో జరిగిందని, ఉన్నత దర్యాప్తులో జిల్లా కలెక్టర్ మున్సిపల్ డైరెక్టరేట్ పరిశీలించి రద్దు చేయాల్సి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తుమ్మల రమేష్, హాసన్ షరీఫ్, అడప అక్షుత్, అంకాని సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర సమర యోధుల యొక్క స్ఫూర్తి వేదికగా బాలాజీ చెరువు ప్రాంతంలో ఒక వేదికని నిర్మాణం చేయడానికి ఆయన కృషి చేశారు. అట్లాగే నెహ్రూ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మరలా ఈ రోజున కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు తన యొక్క నియంతృత్వ విధానాలతో అవివేకంతో అక్కడ ఉన్నటువంటి నెహ్రూ విగ్రహాన్ని పెకలించి వేసి ఆ యొక్క స్మారక వేదికని ధ్వంసం చేయించి కొళాయి చెరువులో ఈ విగ్రహానికి రెండవసారి ఆవిష్కరణ చేసేటువంటి కార్యక్రమం చేశారు. ఇది ఎట్లా ఉందంటే పార్లమెంటులో ఉండాల్సినటువంటి ఎంపీ గారు, అసెంబ్లీలో ఉండాల్సినటువంటి ఎమ్మెల్యే గారు కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్లో ఒక కార్పొరేటర్ స్థాయికి పరిమితం చేసి ఉంచితే ఎట్లా ఉంటుందో, తొలి ప్రధాని స్వాతంత్రం వచ్చినటువంటి తదుపరి రోజుల్లో ఈ యొక్క జవహర్లాల్ నెహ్రూ గారి విగ్రహాన్ని ఆ నాలుగు రోడ్ల కూడలిలో చరిత్రాత్మకమైనటువంటి ప్రదేశంలో ఉభయ తెలుగు రాష్ట్రాలకి సుపరిచితమైనటువంటి ఏరియాలో ఉన్నటువంటి ఉంచాల్సినటువంటి ఆ యొక్క నెహ్రూ గారి విగ్రహాన్ని ఇక్కడికి కొళాయి చెరువులో పార్కు గోడల మధ్యన బందీగా నిలబెట్టేటువంటి ప్రక్రియ కూడా అదే రీతిగా ఉంది. మేము దీనికి చాలా ఆవేదన చెందుతున్నాం. రాబోయేటువంటి కాలంలో కాకినాడ నగరపాలక సంస్థ నిధులతో 10 అడుగుల నూతన కాంస్య విగ్రహాన్ని తయారు చేయించి ఆ ప్రతిష్టాత్మకమైనటువంటి బాలాజీ చెరువు కూడలిలో పునర్నిర్మాణం చేయించి దానితో పాటుగా పూర్వ వైభవానికి ప్రతీకగా ఈ జాతీయ స్వాతంత్ర సమర యోధుల యొక్క విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటి బస్టు సైజు విగ్రహాలు, అంటే గతంలో ఉన్నటువంటి నెహ్రూ గారి కూడలి విగ్రహం వేదిక ఏదైతే ఉందో అదే స్థానంలో కొత్త 10 అడుగుల కాంస విగ్రహాన్ని ఏర్పాటు చేయించి దాని ఎదురుగుండా ఉన్నటువంటి ప్రభుత్వ స్థలంలో రోడ్డుకి ట్రాఫిక్కి ఇబ్బందులు లేకుండా బస్టు సైజులో యొక్క విగ్రహాలు ఏర్పాటు చేసేటువంటి భవిష్యత్తు కార్యాచరణ కార్యక్రమం ఖచ్చితంగా కాకినాడ నగర పౌరులుగా సాధించి తీరుతాం. ఈ అంశం రాబోయేటువంటి అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికలకి ఇది కాకినాడకి సంబంధించినటువంటి ఒక అజెండాలో ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని రూపుదిద్దుకుంటుందని కాకినాడ పౌర సంక్షేమ సంఘం తెలియజేసుకుంటూ అప్పటి వరకు కూడా గాంధేయ వాదంతో ఉద్యమిస్తామని, అదేవిధంగా న్యాయస్థానంలో వ్యాజ్యం ప్రజా ప్రయోజనాల కోసం చేసి సాధిస్తామని తెలియజేసుకుంటున్నాం. నెహ్రూ గారి విగ్రహం ప్రజావేదిక తొలగించడం జరిగింది. దానిపై మా తెలుగుదేశం పార్టీ తరఫున కూడా విగ్రహం ఎవరు దొంగిలించారో తెలియదు, విగ్రహం దొంగిలించారని చెప్పేసి కానీ మేము కూడా పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ ఇచ్చిన దానికి అంటే మాకు తెలిసిన మట్టికి విగ్రహం నిన్న బయటపడిందండి. అక్కడ బాలా చెరువులో ఉన్నటువంటి దొంగిలించిన విగ్రహం ఈరోజు అధికారికంగా మున్సిపల్ కమిషనర్ గారు, ఈరోజు స్థానిక ఎమ్మెల్యే గారు ఇక్కడ పెట్టడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. గత కొన్ని దశాబ్దాలుగా ఉన్నటువంటి ఈ చరిత్రను తిరగరాసే విధంగా ఏదైతే మనకి బాలా చెరువు సెంటర్లో ఉన్నటువంటి విగ్రహాన్ని మేము ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నాం. గతంలో మా తెలుగుదేశం పార్టీ తరఫున కూడా మేము ఏం చెప్తున్నామంటే ఏదైనా స్థలం కలిసినట్లయితే
సెంటిమెంట్ గా ఉంది కాబట్టి టిడిఆర్ బాండ్ రూపంలో కానీ నష్టపరిహారం రూపంలో ఇవ్వాలని చెప్పి నేను చెప్పాం. అది చెప్పినా సరే అది అంత పక్క తోసిపెట్టి ఈ రోజున పెద్దలు చెప్పినట్టుగా ఈ రోజున అందరూ కూడా తీసుకొచ్చి పార్కులో కట్టడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి అడుగుతున్నాం. కౌన్సిల్ తీర్మాన కాపీలు కూడా ఈ రోజున తయారవ్వకముందే ఈ విగ్రహం తొలగించడం జరిగింది. తొలగించడమే కాకుండా ఊటాట్ల ఇక్కడ ఎక్కడ ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా ఇక్కడ నిర్మించేందుకు కూడా ఏర్పాటు చేయడం కూడా జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈ రోజున విగ్రహాలకు పరిరక్షణకు ఈ రోజున రక్షణ లేకుండా పోయిందనడానికి ఇది ఒక కాకినాడలో కూడా జరిగినటువంటి ప్రజావేదిక తీయడమే కాకుండా నెహ్రూ గారి విగ్రహం తొలగించడం, తొలి ప్రధాన విగ్రహం తొలగించడం అనేది కూడా ఈరోజు దీని ఒక ఏదైతే వైసీపీ దుశ్చర్య పాలనలో ఇది ఒక నిదర్శనం అని చెప్పి మీడియా పూర్వకంగా తెలుపుతుంది.